కేంద్రమే దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించింది. కరోనాని ఆ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు ఎన్నికలు వాయిదా వేశానని చెప్పారు. ఇవన్నీ కేంద్రాన్ని తెలియకే నిర్ణయం తీసుకుందంటారా? కాదు సార్, కేంద్రంలో రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. అక్కడ అక్కడ రమేష్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి ఏదో ఇష్యూ పెట్టేసి సార్ మీరందరూ వేరే దేశాలు వెళ్ళిపోండి సార్, మనం ఆంధ్రదేశం అదే ఇండియాని అందరం షట్ డౌన్ చేసేద్దాం, షట్ డౌన్ చేసేసి మనందరం ఏం పనులు పాటలు లేకుండా రైల్వే వ్యవస్థను ఆపేద్దాం, అన్నీ ఆపేసి ఇంట్లో కూర్చుందాం సార్, ఎక్కడికి ఏ పనులు చేయకుండా అని చెప్పేవాడేమో సార్. కేంద్రానికి అన్నీ తెలుసు సార్. ఇప్పుడు యాక్చువల్గా నేను గవర్నర్ గారితో మాట్లాడారు. గవర్నర్ గారు చీవాట్లు పెట్టినట్టున్నాడు, మొహం కొద్దిగా మాడిపోయింది రమేష్ కుమార్ గారిది. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఆయన్ని పక్క తొలగించాలంటే జగన్ గారికి చిన్న చిన్న పని అది. అసెంబ్లీ పెట్టేసి ఒకరోజు తీర్మానం చేసేసి ఆయన్ని పదవి ఉచితం చేయొచ్చు, కానీ అది చేయలా. అసలు ఇంకో మంచి పని ఏం చేశాడంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసు జగన్ గారికి. కానీ ఏంటంటే మానవతా దృక్పథంతో ఇలాంటి వాళ్ళందరినీ సరే వాళ్ళు ఉన్నారు, ఒక మంచి పదవుల్లో ఉన్నారు, ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు, వీళ్ళకి గౌరవం ఇద్దామని ఉంచారు. ఇలాంటి నాయకులు చాలామంది ఈ రోజుకి కూడా చంద్రబాబు గారికి పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. చేస్తారు కూడా ఇంకా. ఇప్పటికైనా జగన్ గారు మేలుకొని ఆయన రాజకీయ చాణక్యత ఏంటో ఆయన చూపిస్తే ఇవన్నీ తగ్గిపోతాయి సార్. తన మన భేదాలు వద్దు సార్. అసలు జగన్ గారు మామూలుగానే కారు డ్రైవర్ని అన్న అంటాడు. అసెంబ్లీలో గ్లాసు టీలును మామూలుగా వాటర్ ఇచ్చేతనే అన్న పేపర్ పడింది తీయన్న అంటాడు సార్. జగన్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఈ ఏకగ్రీవాలు ఎందుకు అవుతున్నాయి? ఒకే ఒక ఉదాహరణ చెప్తా సార్. నేను ఒక ఇంట్లో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు సార్. ఆటో డ్రైవర్కి 10,000 పడినాయి సార్ ఆ ఇన్సూరెన్స్ కార్డు సంబంధించి. అదే ఇంట్లో ఒక చిన్నపిల్ల చదువుకుంటుంది సార్, ఆ అమ్మాయికి 15,000 పడినాయి సార్. అదే ఇంట్లో వృద్ధురాలు ఉంది సార్, ఆమెకు 2,000 పెన్షన్ వచ్చింది సార్. వీళ్ళందరికీ కలిపి ఇల్లు లేదు సార్, ఒక ఇల్లు వచ్చింది సార్. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 5 పథకాలు లబ్ధి పొందుతున్నాయి సార్ ఒక ఇంట్లో. ఏ ముఖ్యమంత్రి తీసుకునే డెసిషన్స్ తీసుకున్నారు, అది ఛాలెంజింగ్గా 9 నెలల్లో చేసేసాడు సార్. ఇప్పుడు చంద్రబాబు గారికి ఎటు దారి లేదు, దారులన్నీ మూసుకుపోయినాయి, ఏం చేయాలో తెలియదు. ఆయనకి అసలు ఆయనే సీఎం అనుకుంటాడు, అసలు ఆయనే ప్రెస్ మీట్లు పెట్టేసి ఏ చిన్న జరిగినా కానీ ఆడు తగ్గాడని కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు, ఈడు తుమ్మాడని కానీ ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు. ఆయనకి ఇంకా అది ఆ ఫోబియా పోలేదనుకుంటా సీఎం సార్. నేను ఒక్క విషయం అడుగుతాను చంద్రబాబు గారిని, లేకపోతే తెలుగుదేశం నాయకులను అడుగుతాను. 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు ఆయన. 7 సార్లు మన కుప్పంలో గెలిచాడు కదండి. కుప్పానికి నేను ఇది ఒక్కటి చేశాను అని చెప్పి ఛాలెంజింగ్గా డిబేట్లో కూర్చొని చెప్పండి సార్. ఉన్న చిత్తూరు డైరీని కూడా మూపించేశారు సార్ దాని గురించి, దేని గురించి, హెరిటేజ్ గురించి. సార్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా పేరు రవికుమారు, విజయవాడ నాది. ఈసారి కుప్పంలో చంద్రబాబు గారికి గెలవడండి. బాగా అవేర్నెస్ వచ్చింది వాళ్ళల్లో. మొన్న కూడా వాళ్ళ మిస్సెస్ వాళ్ళు వీళ్ళు ఏళ్ళు కాళ్ళ ఏళ్ళ పడితే కొద్దిగా 20,000 ఏదో 25,000 మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి అది కూడా అంటే మీకు అర్థమవుతుందా సార్? అందుకే లోకేష్ గారిని బరిలో తీసుకున్నారు. సార్ లోకేష్ గారి గురించి రాజకీయాలు, అసలు ఆయనకి రాజకీయాలు ముడిపెట్టదు సార్. అసలు ఎబ్బే లోకేష్ లాల్ అంటే లోకేష్ గారిని రాజకీయ నేత ఎవరు సార్? అనేది లోకేష్కి చేతిలో లాలీపాప్ పెడితే ఊరికే చిక్కుండా కూర్చుంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ ల్యాప్టాప్ దగ్గర ఎవరి పక్కన తెలుగు చెప్పేవాళ్ళు ఉంటే ఆ తెలుగు చెప్తా, లేకపోతే ఇది పెట్టు అది పెట్టు అంటే అదే లోకేష్ని ట్విట్టర్ పెట్టా అంటారండి. ఆ ట్విట్టర్లో ఊరికే 4 రెట్లు వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటి ఇదేంటి అని తెలియదు దాని గురించి. ఎవరో ఇప్పుడు మన ఆర్కే గారు ఉన్నారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు, ఆయన మీద ఎవరో పోస్ట్ పెట్టారు, ఈ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. దానికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో సీఐ గారి దగ్గర వాదిస్తున్నాడు. ఇది పెడితే తప్పేంటి తప్పే అది. ఆయన మనోభావాలు దెబ్బతింటే ఆయన కేసు పెట్టాడు, నీ మనోభావాలు దెబ్బతింటే నువ్వు కేసు పెట్టు. ఏమన్నా ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ వస్తే హైదరాబాదు లోకేష్ గారు వాళ్ళ భార్యను పంపించలేదా ఏంటండి? పంపించాడా? ఆయన రాజకీయాలు చాలా ఉంటాయి ఆయన చంద్రబాబు గారి అంటే. జగన్ గారు ఇంకా కొద్దిగా మేలుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి. ఆయన చెప్పాం కదా బేసిక్గా ఆయన ఏంటంటే ఒకళ్ళకి అన్యాయం చేద్దాం అని ఆయన ఎప్పుడు అనుకోడు. స్థానిక ఎన్నికల్లో మీరు గమనించారో లేదో రాజకీయ నాయకులకు సంబంధించి బంధువులకి వాళ్ళకి మాత్రం సీట్లు ఇవ్వద్దు. ఎవరైతే పార్టీని జెండా మోసి పార్టీలో ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇవ్వండి. నాకు తెలిసి 70-80% జరిగినాయి సార్ అది, ఎందుకంటే మా ఏరియాలోనే జెండా మోసిన వాళ్ళకి వచ్చినాయి. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.